స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం బయటపడుతుందని ప్రజా సంక్రమ యాత్రను అడ్డుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పారు. కవితకు లిక్కర్ స్కామ్ కు సంబంధం లేకపోతే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్ లోని తన ఇంట్లో నిరసన దీక్ష చేపట్టిన బండి సంజయ్ అంతకుముందు జ్యోతినగర్ లో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంక్రమ యాత్ర ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర తప్పకుండా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. దాని దగ్గర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల నాయకులందరూ కూడా నిరసన దీక్షలను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా యాత్ర విషయంలో ఎలాంటి అనుకోలేదు, యాత్ర పక్కా కొనసాగుతుంది. దాంతోపాటు 27వ తారీఖున జరిగినటువంటి జేపీ నడ్డ గారి యొక్క బహిరంగ సభ కూడా 3 సార్లు విజయవంతమైనది. కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఈ ప్రభుత్వం కానీ నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా అన్నింటినీ భరించి రావాల్సిందే, తెగించి రావాల్సిందే. ఇంటి కోసం స్వచ్ఛందంగా తల్లి వచ్చి ఈ బహిరంగ సభ విజయవంతం చేయడం ద్వారా ఈ ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక హెచ్చరిక జారీ చేసిన అవసరం ఉంది. బహిరంగ సభను విజయవంతం చేసింది కోరుతాను. బయటపడినందుకు మీ పాదయాత్రను అడ్డుకుంటున్నారు, మీరు భావిస్తున్నారా? డైవర్ట్ చేయాలి సమాచారం ఉందా లిక్కర్ స్కీమ్ లో? ఆర్ ముఖ్యమంత్రి స్పందించాలి. మా కుటుంబ సభ్యులు ఏం లేదు, తప్పు లేదు.